అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పండుగని పండుగలా జరుపుకునే పరిస్థితి నేడు లేదు. నేటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంటి పట్టున ఉండి కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేలా సహకరించాలని ప్రతి ఒక్కటే వేడుకుంటున్నాను. బాధ్యతారహితంగా బయటకు వచ్చి ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందడానికి దోహద పడద్దని కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి బయటకు రావద్దు. ముఖ్యంగా యువత, మీరు ఇంటి పట్టునే ఉండాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. పొడిగించబడ్డ ఈ లాక్డౌన్ సమయంలో మరికొన్ని జాగ్రత్తలు విధిగా పాటించడం అవసరం, ఉత్తమం. ముఖ్యంగా నేను ఇచ్చే సలహాలు మా ఇంట్లో ఉండే మా సోదరీమణులకు, గృహిణులకు. రోజువారీగా వాడే పచారీ సామాన్లు వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోండి. వేపుళ్ళు, కాలక్షేప తినుబండాలు జోలికి వెళ్లకుండా ఉంటే ఉత్తమం. అలాగే తీపి తినుబండారాలు ఈ పండుగ సందర్భంగా అలాంటి వాటి జోలికి పోకూడదని కూడా నా సలహా. ఖాళీగా ఉన్నాం కదా, కొత్త వంటలు చేసేద్దాం అని ఆలోచన కానీ అలాంటి ప్రయోగాలు కానీ దయచేసి మానుకుందాం. చిన్నతనంలో చూడండి, మన అమ్మలు, బామ్మలు, అమ్మమ్మలు వాళ్ళు మనకి చేసే తరహాలో కనీస కూరలతోటి, మినిమం ఖరీదుతోటి భోజనం కానిచ్చేద్దాం. నిత్యావసర వస్తువుల్ని ఆచి తూచి పొదుపుగా వాడుకుందాం. అలా చేయటం వలన అన్నీ అయిపోయాయే, కొనాలంటే వస్తువులు దొరకటం లేదు మార్కెట్లో అనే కంగారు ఆందోళన పడే పరిస్థితి రాదు. ఈ 3 వారాలకు కావలసిన సరుకులు అవసరం మేరకు మాత్రమే కొని పొదుపు చేద్దాం. అలా పొదుపు చేసి ఇతరుల అవసరాలకు కూడా మనం సహకరిద్దాం. ఇలా తగ్గించి వాడటం ద్వారా ఇంట్లో చెత్త చెదారం కూడా పేరుకుపోదు, తద్వారా వీధిలో చెత్త కూడా పేరుకుపోదు. ఇలా పారిశుద్ధ్యానికి మనం సహకరిద్దాం. మనం భారతీయులం. ఒక్కటే రోజు రోజుకి పెరుగుతున్న ఈ వైరస్, ఈ కరోనా గ్రాఫ్ని పైకి పెరగనివ్వకుండా కిందకి తీసుకొద్దాం, నేలమట్టం చేద్దాం. ఈ లాక్డౌన్ ప్రకటించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సహకరిస్తున్న 2 రాష్ట్రాల సీఎంలకు, ఆ ప్రభుత్వ అధికారులకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సమయంలో ఇంటి పట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యం పంచుదాం. జై హింద్.